తెలంగాణలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రుణమాఫీ అనేది చాలా చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ సందర్భంగా అయితే కొంత అయితే గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు 31,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది రైతులకి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటికైతే 6,000 కోట్ల రూపాయలు అయితే రైతుల అకౌంట్లో అయితే జమ అయ్యాయి. అయితే ఇంకా 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. సో అవన్నీ ఎలా సమకూర్చుతారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే రైతుల రుణమాఫీ అనేది చాలా చర్చనీయాంశమైన అంశమైంది. అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సవాల్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా 25,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వానికి కావాల్సిన అవసరం ఉందంటే వాళ్ళ ఆ రుణమాఫీ చేయడానికి కావాలి. సో ఈ 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి అంటే సేకరిస్తుంది, ఎలా వస్తుంది మరి ఇంత డబ్బు? మరి ఇప్పుడు ఎన్నికల ముందు బీఆర్ఎస్తో పోటీ పడి బీఆర్ఎస్ని కనుక ఓడించాలంటే మంచి అంటే చాలా ప్రజలకి ప్రజాబాహుళ్యానికి బాగా ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాలనే ఉద్దేశం మీద ఆ రోజున రైతుకి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రుణమాఫీ చేయాలంటే ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఇది అభిమానాన్ని చూరగొనలేదు అనే ప్రచారం ఆల్రెడీ బీఆర్ఎస్ అందుకుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. మేము ఎక్కడి నుంచి అయినా తెస్తాం నిజులు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ ఉచిత ప్రయాణం ఇచ్చారు, అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాల, వాళ్ళు అమలు చేస్తున్నారు. నష్టమైనా కష్టమైనా ఏదైనా మేము చేసుకుంటా ముందుకెళ్తామని. దీనికి తోడు ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ కుంగిపోవటం, ఇవి వీటిని ఎలా సరి చేసుకుని ముందుకెళ్తారు, అది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తో కూడా ఇప్పుడు కూడా తెలియట్లేదు. ఇప్పుడు భారీ వర్షాలు పెరిగిన నేపథ్యంలో ఆ కుంగుదల ఇంకా పెరుగుతుంది, అసలు ఇంకా దాని అది తీవ్ర ప్రమాదానికి కూడా వెళ్తుందనే సూచనలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ కూడా రైతులకి ఇచ్చిన ఈ హామీ ముందు 1 లక్ష లోపు వాళ్ళకి మేము ఇది చేస్తాము, బకాయిలు రద్దు చేస్తామన్నారు. మొన్న గురువారం నిన్న 6,000 కోట్ల రూపాయల వరకు జమ చేశారు, వెళ్ళిపోయినాయి రైతుల ఖాతాల్లోకి, నేరుగా పడిపోయింది ప్రభుత్వం దీని నుంచి ఖజానా నుంచి. కానీ ఇంకా 25,000 కోట్ల రూపాయలు రావాలి. 25 కోట్లు ఆగస్టు ఆఖరి నాటికి మేము అంటే వచ్చే నెల ఆఖరి నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం కూడా ధీమాతో ఉంది. అయితే ఇందుకు రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ఒకటేమో 400 ఎకరాలు హైదరాబాద్లో ఒక బాగా విలువైన ప్రదేశంలో ఆ భూమిని తాకట్టు పెట్టి అంటే మార్టిగేజ్ చేసి 15,000 కోట్ల రూపాయలు జమ చేయొచ్చు. ఇది దీన్ని ఏమంటారంటే ఇది ఐటీ సెక్టర్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక ప్రపోజల్ పెట్టాడు, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ప్రజల యొక్క ఆస్తుల్ని తనఖా పెట్టి ప్రభుత్వానికి నిధులు చేకూర్చుకోవటం, మళ్ళీ తర్వాత దాన్ని వదిలించుకోవటానికి మళ్ళీ వీళ్ళ వెసులుబాటును బట్టి అది పే చేస్తారనమాట. అట్లా 15,000 కోట్లు తీసుకొచ్చి మిగిలింది ఇంకొక 10,000 కోట్లే కదా. ఇవి రకరకాల మార్గాలు, ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం అనేది 1000 కాళ్ళ జెర్రీ, ఎలా వస్తాయి అనేది అది 1000 కాళ్ళ జెర్రీకి 2 కాళ్ళు పోతేనో 4 కాళ్ళు పోతేనో దాని ప్రయాణం ఆగదు, 1000 కాళ్ళు ఉంటాయి, దాని ముందుకు వెళ్ళిపోతానే ఉంటుంది. అట్లాగే ప్రభుత్వకు ఉండే రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు చేసుకోవటం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ, అలాంటి ప్రొవిజన్స్ను కూడా ఉపయోగించుకుంటారు అదనపు అవకాశాలని. ఇది కాకుండా మొన్న ఈ 6,000 కోట్లు అసలు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుగా దొరికినాయి అంటే మొన్న ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వ ఖర్చుల మీద నిషేధం ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏవి కూడా అమలు చేయడానికి ఉండదు. ఆ రకంగా ఒక పొదుపు ఆదాయాన్ని 6,000 కోట్లు లేకపోతే కనుక ప్రతిదీ పని చేసుకుంటే వెళ్ళిపోయారనుకోండి, కోడ్ అమల్లో లేకుండా చేసినప్పుడు అంత మిగిలే అవకాశం ఉండదు. పూర్తిగా ఆ కోడ్ అమలు అయింది కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేయడానికి లేదు, బ్యాన్. అట్లా 6,000 కోట్లు మిగలటం ఇప్పుడు ఈ రైతుల రుణమాఫీకి ఉపయోగపడింది అనమాట. 15,000 కోట్లు కనుక ఇప్పుడు ఈయన అన్నట్టు శ్రీధర్ బాబు గారు కనుక ప్రపోజ్ చేశాడు కదా, అలా ఇంకొక 10,000 కోట్లు తీసుకురాగటం, అందులో తెలంగాణ ప్రభుత్వం ఈ గతంలో కన్నా ఇప్పుడు ఆర్థికంగా వెసులుబాటు ఎక్కువైపోయింది. ఇక్కడ ఇప్పుడు దేశంలో కల్లా వరి ఉత్పత్తిలో
తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా ఉందంటే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు తెలంగాణ అనేది ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, ఆంధ్రప్రదేశ్ దీనిలో ఉన్నప్పుడు, కానీ పారిశ్రామికంగా అభివృద్ధి ఉంది. కానీ ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి ఉంది, వ్యవసాయక అభివృద్ధి ఉంది. ఈ రకంగా రెండు డబల్ ఎడ్జ్డ్ సోర్డ్ లాగా, అంటే కత్తి రెండు వైపులా పొదున ఉన్న కత్తిలాగా ఇప్పుడు దేశంలోనే ఒక అగ్రగణ్యమైన స్టేట్లో తెలంగాణ కూడా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధిలో. ఇట్లాంటప్పుడు ఒక 10,000 కోట్లు ఈ ఇట్లాంటి పెద్ద స్టేట్ కంటే రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2 లక్షల కోట్లు పైన ఉంది. ఇక్కడ ఒక 10,000 కోట్లు పెద్ద ఇష్యూ ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటున్నాడంటే మనం మెయిన్గా ఒక 15,000 కోట్లు కనుక ముందు మొబలైజ్ చేస్తే 15,000 కోట్లు ప్లస్ ఇప్పుడు 6,000 కోట్లు అయిపోయింది, 21,000 కోట్లు, ఇక 4,000 కోట్లే ఇక గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఇప్పుడు ఇది జూలై నడుస్తుంది, మనకి నెక్స్ట్ మంత్ ఆగస్టు, ఆగస్టులో కల్లా మొత్తం నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు గతంలో. మరి ఈ ఆగస్టు అనేది చాలా తక్కువ రోజులు, ఇంకొక 15 రోజులలో మనకి ఆగస్టు వచ్చేస్తుంది. సో మరి ఆగస్టులో కల్లా ఇంత డబ్బు మరి సమకూర్చగలుగుతారా? అంటే ఇప్పుడు ఇది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అనుకున్నాం కదమ్మా, ఇలాంటి కాన్సెప్ట్లు కనుక ఉపయోగిస్తే ఒక 15,000 కోట్లు కనుక ఇప్పుడు మీకు తెలుసు దేశంలో ఏ స్టేట్లో లేనటువంటి భూముల ధరలు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎకరమే 100 కోట్ల పైన ఇక్కడ మనం చూసాం. అట్లాగే ఏదన్నా విలువైన ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాలేజీలు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, వాట్ నాట్ అన్నీ పెట్టేశాడు. అసలు ఎవడ కూడా సచివాలయాన్ని పెట్టాడో, పెట్టినా కానీ బ్యాంకులు కూడా తీసుకోవు. మరి ఎట్లా అయింది అక్కడ? అదే అన్నా, పెట్టినాడిది తప్పే, ఇచ్చినాడు కూడా తప్పే. అది ప్రజల ఆస్తి. రేపు ఒకవేళ ప్రభుత్వం కట్టలేకపోతే బ్యాంకులు వదలవు కదా, కట్టించుకోకుండా జప్తు చేస్తాయి కదా. జప్తు చేసినప్పుడు సెక్రటేరియట్ పోతే ప్రజల్లో దాని మూలన ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మళ్ళీ ప్రజలే కదా. ప్రజలు వచ్చి బ్యాంకుల ముందు, లేకపోతే పబ్లిక్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అందుకని అసలు బ్యాంకులు కూడా అట్లాంటి కీలకమైన ఆస్తులు పెట్టుకోవు, నిరర్థకమైన ఆస్తులు. సపోజ్ ఖాళీ ప్రదేశాలు అనుకోండి, ఎకరాలు భూములు, అది ఎఫెక్ట్ ఏం కాదు. బ్యాంకులు వెళ్ళి స్వాధీనం చేసుకున్నా కూడా ప్రజలకు డైరెక్ట్ ప్రభావం పడదు. కాబట్టి అలాంటి కీలకమైన ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకునే బ్యాంకులు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ వాళ్ళకుండా విలువైన భూముల్ని, చాలా భూములు ఉన్నాయి ఇప్పటికీ ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ, ఇక్కడే కాకుండా వరంగల్లో ఇలాంటి చాట కూడా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇది నిజాం ప్రభుత్వం వలన గతంలో నిజాం భూములు ఏవైతే ఉన్నాయో ఆ రకరకాల భూములు ఉన్నాయి రెవెన్యూలో, అలాంటి భూముల్ని కొంత తాకట్టు పెట్టుకుని కూడా మార్జిన్ పూడ్చుకోవచ్చు. ఇప్పుడు దగ్గర దగ్గరకు ఒక అవగాహనకి అయితే వచ్చేసారు, మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకున్న వనరుల్ని ఇట్లా మార్టిగేజ్ చేస్తే ఎంత వస్తుంది, తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి అడిషనల్గా తీసుకోవడానికి అనేది ఒక అవగాహనకు వచ్చారు. కాబట్టి పెద్దగా కష్టం ఉంటుంది అని అయితే నేను అనుకున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం, ఇప్పుడు రాక అన్నీ నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇది కూడా నిలబెట్టుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇంకొక 6 నెలల పాటు ఈ ఎఫెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద ఉండొచ్చు. అదే ఇప్పటి వరకు అయితే 1 లక్ష రూపాయలు చేశారు, నెలాఖరు వరకు 2,50,000 అన్నారు, మళ్ళీ ఆగస్టు వరకు 2 లక్షలు అన్నారు. మరి ఇది అంటే విడతల వరకే చేస్తున్నారు కదా, దీని అంటే దీని వల్ల అంటే పక్కన పార్టీకి ఒక వాళ్ళకు ఒక ఇచ్చినట్టు అవుతుంది కదా, మళ్ళీ ఒక సాక్ ఇచ్చినట్టు అవుతుంది కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి. మరి అవన్నీ ఆలోచించుకున్నారా మరి రేవంత్ రెడ్డి గారు? లేదు, ఆయన అన్ని ఖచ్చితమైన అవగాహనతోనే వెళ్తున్నాడు, ఆయనకి తెలియని విషయాలు ఏం కాదు. ఇది ప్రభుత్వం మీద ఈ మీరు అన్నట్టు కొంచెం ఒక 5-6 నెలల ప్రభావం చూపించినా కొంచెం ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించుకుంటా ముందుకెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్భాటాల కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా రిషికొండ మీద 600 కోట్లతో బిల్డింగ్లు కట్టిన తీరు రేవంత్ రెడ్డి చేయడు కదమ్మా. రేవంత్ రెడ్డి కొంచెం భూమి మీద నిలబడి చేసి ఆలోచించే మనిషి. ప్రభుత్వ నిధులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పచ్చి మంచినీళ్ళ కన్నా కూడా హీనంగా ఖర్చు పెడతాడు. ఆయన సొంతానికి విలాసవంతమైన భవనాలు ఏలు చేస్తాడు, లేకపోతే విమానాలు ప్రత్యేకమైన విమానాలు వేసుకుని విదేశాల్లో 20 రోజుల పాటు పర్యటించినంత కాలం ఆ విమానం అక్కడే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా ఇల్లాజికల్ పనులు చేయడు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాడు, ప్రజల నుంచి విమర్శ తెచ్చుకునే స్థాయికి ఆయన దిగజారు. ఎందుకంటే ఆయనే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న అసంబద్ధమైన ఖర్చుల మీద కూడా విమర్శలు చేసిన మనిషి ఆయన. తర్వాత ఇంకోటి, తర్వాత ఆయన ప్రగతి భవన్కి వేసిన కంచెను కూడా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతున్న టైంలోనే తీసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంటే అది ఖర్చుతో కూడిన పని అని కాదు, ప్రభుత్వ విధానం. అంటే మేము
మేము ప్రజలతో మమేకం అయి ఉంటాం తప్ప మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా 30 అడుగులు 40 అడుగులు ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర ఎవరైతే ఫెన్సింగ్ వేశాడో మళ్ళీ అదే వ్యక్తికి 10 కోట్లతో ఆయన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసే వర్క్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తాడా మీరు చెప్పండి, తెలంగాణ బిడ్డగా 10 కోట్లు పెట్టి ఫెన్సింగ్ వేయిస్తాడు ఆయన ఇంటి చుట్టూ? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన కూడా ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు చూసారు జనాలు, అసలు ఎట్లాంటి నాయకుడు కావాలి ఎట్లాంటి నాయకుడు వద్దు అని చూసారు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తే ఈ నెక్స్ట్ వచ్చే 5వ 6వ సంవత్సరం అంటే ఎన్నికలు జరిగిన నాటికి మళ్ళీ ఉండరు ఆయన కూడా. ఈసారి అయినా చూసుకొని ఈ నేతలు ఎవరైతే ఉన్నారో, ఈసారి మార్పు కావాలని వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రజలకు దగ్గర ఉంటే మంచిది, లేకపోతే మళ్ళీ ఈ ప్రజలే మళ్ళీ మార్పు కావాలని ఇంకొక నాయకుడిని ఎంచుకుంటారు. అంతే, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి ఎవరైనా అధికారంలోకి వచ్చిన వ్యక్తి వీరుండంతరకు ఎక్కువ కాలం పరిపాలన సాగించాలనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఒక్కసారి అడిగాను ఒకసారి ఇచ్చేశారు, నేను ఉన్నంత వల్ల దుర్వినియోగం చేసి బయటకు వెళ్ళిపోతాను అనుకోరు కదా. అది రైట్ సార్.